రాష్ట్రంలో పదోదరి పరీక్షలు రాత్రి స్కూల్ నుంచి పిల్లగా తూచి నుంచి రావడం, 7 గంటల ప్రాంతాలు చదువుకొని పుస్తకాలు ఎత్తుకుంటే 7 గంటల కరెంట్ పోతే రాత్రి 12 గంటల కరెంట్ వస్తుంది. ఎప్పుడు చదువుకోవాలి వాళ్ళు? ఆల్రెడీ కరోనా సమయంలో 6 నెలలు 7 నెలలు స్కూల్లు పోయినాయి. ఇప్పుడు చదువుకున్న సమయం ఉంటే ఈ చదువుకున్న సమయంలో కూడా మీరు కరెంట్ తీసేస్తే ఎలా చదువుకుంటే వాళ్ళు? అసలు ఏమైనా అసలు పరిపాలన చేత వస్తుందా మీకు? విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారా? అందుకే చెప్పారు ఈరోజు తెలంగాణ మంత్రి గారు కేటీఆర్ గారు వాస్తవమే చెప్పింది, వాస్తవం చెప్పారు. ఆయన చెప్పింది మేము స్వాగతిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేదు, రోడ్లు లేదు, పరిపాలన లేదు, ఏమీ లేదు ఆంధ్ర రాష్ట్రంలో. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు గతంలో 6 నెలల ముందే మేము రోడ్ల మీద పెద్ద ఉద్యమం చేశాం. రోడ్లు బాగాలేదు బాబు, ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రోడ్లు ఏంటంటే రోడ్లు లేని పరిస్థితులు ఉన్నారు. మేమేం చేసాం? రోడ్ల మీద పెద్ద ఉద్యమం చేశాం. రోడ్ల మీద ఉద్యమం చేసి రోడ్లు రాష్ట్రకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లు వేసుకున్న పరిస్థితికి వచ్చింది. రోడ్లు మేమే వేస్తున్నాం. కొన్ని చోట్ల అయితే జనసేన పార్టీ వాళ్ళే నిరసనగా భిక్షం ఎత్తుకొని మరీ డబ్బులతో రోడ్లు వేసాం. మేము తిరుపతిలో కూడా చూసుంటారు. ఈరోజు ఒకటి అడుగుతున్నాం, వాస్తవాలే చెప్పారు, వాస్తవాలే మాట్లాడదు. కేటీఆర్ గారు మాట్లాడింది వాస్తవం. రాష్ట్ర ప్రజలు స్వాగతించారు ఈ విషయాన్ని. జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం మేమైతే. ఎందుకంటే రాష్ట్రంలో కరెంట్ లేదు, చదువుకోని పిల్లలకు చదువుకోని కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు బాగలేదు. 1 కిలోమీటర్ కనీసం రోడ్లు వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము చేసిన పర్యటన తర్వాత రోడ్లు వేసాము సవాల్ చేశాడు. రోడ్లు ఆడేశాడు చేత గారు. ఆయన కామెంట్ చేస్తే దానికి అప్పుడే వైసీపీ మంత్రులు కొంతమంది, ఆయన ఒక ఆయన ఉన్నాడు, జోగి రమేశం భోగి రమేశం, యోగి రమేశం దిల్ల ఏదో పేరు పూర్తి రాకుండా రమేశ్ అని పేరు. ఆయన అంటాడు, ఆయన మత్తున్న అసలు మతి స్థితి సరిగా లేక మాట్లాడుతున్నాడు, లేకపోతే మద్యం సేవించి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉంది.